ఏ పూజైనా ఏ లోమైనా ఏ వ్రతమైనా ఏ అభిషేకమైనా ఏ హోమమైనా ఆర్డర్ చేయండి. అందుకు అవసరమైన పూజా సామాగ్రిని డోర్ డెలివరీగా పొందండి. ఈరోజే మీ పూజా సామాగ్రి కొరకు ఈ పూజా స్టోర్ .in లో లాగిన్ అవ్వండి. ధనుసు రాశి వారికి నిష్కారణమైనటువంటి అసూయ కలిగిన వాళ్ళు, పని పాట లేనటువంటి పోకిరీలు, మీ కెరియర్ని దెబ్బతీయటానికి, మీ ప్రతిష్ట దెబ్బతీయటానికి ప్రయత్నాలు చేస్తారు. చేసి మీ చేతుల్లో పడరాని పాటలు పడతారు. వాళ్ళకి చాలా కఠినంగా మీరు శిక్షిస్తారు చట్టపరంగా. అదే కోణంలో గోసేవ చేసుకుంటారు, చాలా మంచిది. ఏలినాడు శని నడుస్తుంది, 8 శనివారాల శనికి తైలాభిషేకం చేయించాలి, అఘోర పాశుపత హోమం చేయాలి. విద్యా సంబంధం విషయాల్లో పిల్లల అభివృద్ధి బాగుంటుంది. కళా సాహిత్య రంగాల్లో మీకున్నటువంటి నేర్పు, ప్రవేశం ఇవన్నీ కూడా ఉపయోగపడతాయి. మానసికమైన ఉత్సాహాన్ని కలిగి ఉంటారు. ప్రతి విషయంలోనూ, ప్రతి కోణంలోనూ మిమ్మల్ని మీరు ఏదో విధంగా ఫోకస్ చేసుకునే ప్రయత్నాలు చేస్తారు. దాంభికంగా నిలబడి ధైర్యంతో మీరు ముందుకెళ్తే మీ పక్కన 10 మంది వస్తారని చెప్పిన మీ యొక్క ఆకాంక్ష, అనుకున్న వ్యాపారాన్ని ప్రారంభిస్తారు రూపాయి డబ్బులు పెట్టకుండా. ముహూర్తం పెట్టిన వేళ విశేషం, డబ్బులు అవే కలిసి వస్తాయి. పైగా సిద్ధాంతి గారు చెప్పారు, అనేటువంటి ధైర్యంతో మీరు ముందుకెళ్తారు, అనుకూలమైనటువంటి ఫలితాలు సాధిస్తారు. స్త్రీల వల్ల నష్టపోయేటువంటి అవకాశం కానీ, మనసు కష్టపడేటువంటి పరిస్థితి కానీ రావచ్చు, దాన్ని మనసుకు తీసుకోకండి, లైట్గా వదిలేసేయండి. ఒకనాటికి వాళ్ళే తెలుసుకుంటారు ఒక మంచి వ్యక్తిని మనం నిందించామని. వాళ్ళ కర్మకు వాళ్ళు వదిలేయండి, అది మీరు పట్టించుకోవద్దు. అదేవిధంగా అనుకున్న మంచి కార్యక్రమాలను చాలావరకు పూర్తి చేస్తారు. విద్యా సంబంధ విషయాలు, వైద్య విద్యకు సంబంధించిన విషయాలు, సివిల్ సర్వీసులకు సంబంధించిన విషయాలు మీకు అనుకూలంగా ఉంటాయి. వచ్చిన ఫలితాలు కానీ రాబోయే ఫలితాలు కానీ మీకు అనుకూలంగానే ఉంటాయి. ప్రతి విషయంలోనూ, ప్రతి కోణంలోనూ దేవుడి మీద భారం వేస్తారు. నూతనమైనటువంటి మంత్రోపదేశం తీసుకుంటారు. లేని పక్షంలో నూతనమైనటువంటి దైవ సంబంధమైనటువంటి పూజా కార్యక్రమాన్ని ప్రారంభిస్తారు. మోకాళ్ళ నొప్పులు, మోచేతి నొప్పులు, కీళ్ళ నొప్పులు, కండరాల నొప్పులు కొంచెం బాధించే అవకాశం ఉంది. ఈ విషయంలో జాగ్రత్త తీసుకోండి, ఎందుకంటే ఏలినాశ నడుస్తుంది. అందువల్ల అఘోర పాశుపతి చేయటం వల్ల చెడు రాకుండా ఆగిపోయి మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. ఈ రాశిలో జన్మించిన వారు అష్టములు కథలతోటి, అదేవిధంగా ఆవు నెయ్యితోటి ఈ రెండింటి కలిపి దీపారాధన చేయటం చెప్పదగినటువంటి సూచన.